రజకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపడంలో నిర్లక్ష్య ధోరణి కనబరుస్తుందని రజక వృత్తిదారుల పౌర సేవలుగా గుర్తించి వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక వృత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి మొన్నూరు భాస్కరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్లోని ఇంద్రపాలెం రజక కమ్యూనిటీ హాల్లో కొచ్చివరపు నాగేశ్వరరావు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భాస్కరయ్య మాట్లాడుతూ, రజక వృత్తిదారులు నిరంతరం ప్రజలు శుభ్రంగా ఉండాలని, సేవా వృత్తైన రజక వృత్తిని ఎంచుకుని ప్రజా శుభ్రత కోసం పనిచేస్తున్నారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం రజక వృత్తిని పౌర సేవ వృత్తిగా గుర్తించకపోగా వృత్తి నిర్వహణలో యంత్రాలు ప్రవేశించినందువలన ఉపాధికి గండిపడే అవకాశం ఉందని భాస్కరయ్య వెల్లడించారు. రజక వృత్తిదారులకు స్టీమ్ ఐరన్ ఇస్త్రీ చేసేందుకు 250 యూనిట్ల ఉచిత కరెంట్ ఇవ్వాలని, అర్బన్ కేంద్రాల్లో మోడ్రన్ డోబీ గార్డ్స్ ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ సంస్థలు, దేవస్థానాల్లో ఉన్న రజక వృత్తి ఉపాధిని రజక కుటుంబాల్లో ఉన్న యువతకు అవకాశం కల్పించి అభివృద్ధి పరిచే చర్యలు తీసుకోవాలని, లేదంటే రానున్న ఎన్నికల్లో ఈ పాలకులకు తగిన గుణపాఠం చెప్తామని భాస్కరయ్య హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు కోనేటి రాజు మాట్లాడుతూ, రజక వృత్తి చెరువులు, కుంటలు, స్థలాలపైన రజకులకే పూర్తి హక్కు కల్పించాలని, 50 పూర్తయిన రజకులకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని, 9 ఫిబ్రవరి కాకినాడలోని యూటీఎఫ్ భవన్లో 6వ జిల్లా మహాసభలు జరుగు సభను విజయవంతం చేయాలని రాజు కోరారు. ఈ సమావేశంలో కొజ్జివరపు మాణిక్యం, పోలపల్లి శ్రీనివాసులు, శీల అర్జున్రావు, కొమరపురి వీరబాబు, బాలపల్లి గంగాధర్రావు, పెదపుడి చంటి, కొమరం సూరిబాబు, మహిళా నాయకులు మంగ, లక్ష్మి తదితరులు ప్రసంగించారు. జరిగింది. నేను ముఖ్య సారాంశం ఏంటంటే, రేపు 9వ తారీఖున ఈ రజకృతిదారులు 6వ జిల్లా మహాసభలు యూటీఎఫ్లో పెట్టడం జరుగుతోంది. అందులో భాగంగా ఇవాళ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏమిటనే దాని మీద నిర్ణయం చేయడానికి ఇవాళ జిల్లా కమిటీ చేసాం. ముఖ్యంగా ఏమిటంటే, ఈ జిల్లాలో రజకుల సమస్యలు అన్నీ కూడా ఎక్కడ ఎక్కడ పేరుకుపోతూ ఉన్నాయి, అలాగే రజకులకు ధోబీగడ స్థలాలు కానీ ఇవన్నీ కూడా ప్రత్యేక గురైపోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో చెప్పాం. ఈ మా ధోబీగాట్లు మా వృత్తి రక్షణ చేయకపోతే భవిష్యత్తులో మేము చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి వెంటనే మరి ధోబీగాట్లకి పర్మనెంట్ పట్టాలు ఇచ్చి, మీరు ఖాళీ స్థలాలకి పర్మనెంట్ పట్టాలు ఇవ్వాలనే దాని మీద కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే రజగుర్తుదారులకి మరి రక్షణ చట్టం చేయాలనే దాని మీద అనేక సార్లు మరి ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. దాన్ని కూడా మరి పక్కన పెట్టింది. ఈ సమస్యలన్నీ కూడా రేపు జిల్లా కమిటీలో చర్చించడానికి ఈవేళ కూర్చొని నిర్ణయం చేయడం జరిగింది. ఈరోజు కాకినాడ జిల్లా రజకూర్తిదారుల సంఘం సమావేశం ఇంద్రపాలెంలో జరుపుకుంటున్నాం. ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఇప్పుడు మా రాజుగారు చెప్పారు. జిల్లా మహాసభలో 9వ తేదీ ఇక్కడ యూటీఎఫ్ భవన్లో కాకినాడ సిటీలో జరుగుతున్నాయి. ఒక 500 ఈ సభ జరుగుతుంది. నూతన కమిటీ ఎన్నిక అవుతుంది ఒక అంశం. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, అన్నా వస్తే మనమే ముఖ్యమంత్రి, మనమే, మనకే అధికారం వస్తుంది, మనం అధికారంలోకి వస్తే అక్క అన్న మనమే మన సమస్యలు అన్ని పరిష్కరిస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్క అర్జీ కూడా తీసుకున్నటువంటి దాఖలాల్లో వినత పత్రం ఇచ్చి దండం పెట్టేదానికి కూడా అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నాడు. ఇది ఒక అంశం. అదేవిధంగా రజకులకు సంబంధించి ఒక సామాజిక రక్షణ చట్టం, అట్రాసిటీ చట్టం ఏమని మేము అనేక సార్లు విన్నవించాము, కోరుకుంటున్నాము, అనేక సార్లు ఆందోళన కార్యక్రమం చేశాము, మున్సిపల్ సెక్రటరీ, బీసీ మినిస్టర్ని కలిసినాము, ఏమాత్రం ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. అట్లే 50 సంవత్సరాలకు సంబంధించినటువంటి పెన్షన్ ఈరోజు కొన్ని గుర్తులకు ఇస్తున్నారు కొద్ది మందికైనా. ఆంధ్రప్రదేశ్ రజకూర్తిదారుల సంఘంగా రజకులు, రజక వృత్తి అనేది సేవా వృత్తి, మానవులు సమాజం శుభ్రంగా ఉండాలి, మానవులంతా శుభ్రంగా ఉండాలని చేసే సేవా వృత్తికి 50 సంవత్సరాలు పెన్షన్ ఇవ్వమని కోరుతున్నాం. అది ఇంతవరకు ఈ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి దాఖలా లేవు. అంతేకాదు, ఈ ధోబీగాడి స్థలాలు, చెరువులు ఎక్కడ పట్టా చెరువు ఉత్తి చెరువులుగా ఉన్నటువంటి రజకుల చేతిలో ఉన్నటువంటి చెరువుల్ని లీజులు పెంచడం, వీలైనంత వరకు ప్రత్యందారులు లాక్కోవడం, ప్రభుత్వ అధికారులు వేరే కట్టడానికి ప్రయత్నం చేయడం, మా చెరువులు మా కాడి నుంచి లాగేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అన్యాయం. రజకులకే చెరువులపైన పూర్తి హక్కు ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం. ఒక అంశం.
ఈ అంశాలే కాకుండా అనేక అంశాలు అనేక సమస్యలు మా ఉన్నాయి. ఈ సమస్యల మీద పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో మేము ఆందోళనకు సిద్ధపడుతున్నాం. రేపు 29వ తేదీ తాడేపల్లి విజయవాడ పక్కన ఉండే తాడేపల్లి ముఖ్యమంత్రి ఏ కేంద్రంలో ఉండ ఆ కేంద్రంలో ఒక పెద్ద సదస్సు జరిపి కొన్ని తీర్మానాలు చేసి కొంతమంది ఎమ్మెల్సీలతో కలిసి ప్రభుత్వం దృష్టికి ప్రిన్సిపాల్ సెక్రటరీ దృష్టికి బీసీ మినిస్టర్ దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇదొక అంశం. సంక్షేమం అందరికీ ప్రజలందరికీ చేస్తుండ రజకులందరికీ చేస్తున్నా అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. చేసే విషయంలో దుర్మార్గమైనటువంటి పరిపాలన, దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏంటంటే 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చాడు ప్రజల పట్ల, ప్రజల తలకాయలు కుదవబెట్టి ఆయన సంక్షేమానికి చేసింది 2.5 లక్షల కోట్ల రూపాయలే. ఇది సాక్షాత్తు మీడియాలో వచ్చిన అంశమే. నేను చెప్పేది 2.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టి సంక్షేమానికి 7.5 లక్షల కోట్ల రూపాయలు ఎవరు తిన్నారు? ముఖ్యమంత్రి గారు తిన్నారా? ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు తిన్నారా? దోపిడీదారులు తిన్నారా? ఈ ప్రభుత్వం చెప్పడం లేదు. అంతేకాదు రజకులకు సంబంధించి రజక కార్పొరేషన్ లో 4 తీర్మానాలు చేశారు. 2 సంవత్సరాల కాలం పూర్తి అయిపోయింది. వాళ్ల కార్యవర్గం, పాలకవర్గం, సుఖమంచిపల్లి రంగన్న చైర్మన్, 7 మంది డైరెక్టర్లు. కానీ ఇప్పటి వరకు ఆ తీర్మానాలకు సంబంధించి ప్రభుత్వం ఒక్క సమాధానం కూడా, ఒక్క ప్రకటన కూడా చేయలేదు. అంటే కార్యవర్గం అబద్దాలు చెప్పడానికే, రజకులను మోసం చేయడానికే ఈ ప్రభుత్వం రజకులు ఓట్లు పొందడానికే ప్రయత్నం చేస్తున్నారు. రజక ఓట్లు అబద్దాల మాటలకే కాదు, రేపు నువ్వు పరిపాలన మాకేమి చేయకుండా, మా తీర్మానాలు అమలు జరపకుండా, మా సంక్షేమాన్ని మర్చిపోయి, మా చెరువులు లాక్కొని, మాకు రక్షణ చట్టం ఇవ్వకుండా నువ్వు వ్యవహరిస్తే నీకు కూడా రేపు ఎన్నికల్లో, రానున్న ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రామ జన్మభూమి అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని కాకినాడ మార్వడి సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన రామరాజ్య శోభాయాత్ర ఘనంగా జరిగింది. అత్యంత ఉత్సవ వాతావరణంలో భారీ ఎత్తున రాముని వేషధారణలో ప్రదర్శనలో ఊరేగింపు సాగింది. శోభాయాత్రను పురస్కరించుకుని మాజీ కార్పొరేటర్ రాగిరెడ్డి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, సుమారు 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం భారత జాతి గర్వించే విధంగా భవ్య రామాలయ నిర్మాణం పూర్తి చేసుకోవడం దేశ ప్రజల అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున మార్వాడి సమాజం ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. రామరాజ్యంలో దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆ రాముని ప్రార్థించినట్లు తెలిపారు. అత్యధిక ఓటర్లు ఉన్న యాదవులకు రానున్న ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ప్రాధాన్యత కల్పించాలని పలువురు యాదవ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
కాకినాడ జిల్లా శంఖవరం మండలం సీతంపేటలో ఉన్న యాదవుల కమ్యూనిటీ హాల్లో యాదవ సంఘం నాయకుడు అల్లి రాజుబాబు ఆధ్వర్యంలో యాదవుల ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నలుమూలల నుండి పలువురు యాదవ సంఘం నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బీసీ వర్గాల్లో అత్యధిక ఓటర్లుగా ఉన్న యాదవులకు ప్రధాన పార్టీలు ఎప్పుడూ మొండి చేయి చూపిస్తూనే ఉన్నాయని మండిపడ్డారు. కార్పొరేషన్ పదవుల్లో కూడా యాదవులకు ఎప్పుడు ప్రత్యేక స్థానం కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో యాదవులను గుర్తించి ప్రధాన పార్టీలు సముచిత స్థానం ప్రకటించకపోతే తమ సత్తా చూపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు కొయ్యా శ్రీనుబాబు, బర్లా విజయ్, గొంప శివకుమార్, దేవ అనూష, బర్ల సీతారత్నం, బుద్ధాల కన్నారావు, నమ్మి శ్రీనివాస్, సిమ్మిసూరి నరేష్, ఓమి గంగరాజు, ముత్య అప్పాలరాజు, దేవర శ్రీను, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కొయ్యా శ్రీనుబాబు. నేను వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేస్తున్నాను. నేను ఈరోజు ఇక్కడ యాదవుల ఆత్మగౌరవ సభ పెట్టడానికి కారణం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి భారీగా ఉన్నటువంటి ఇంచుమించుగా 5-6 లక్షల జనాభా కలిగినటువంటి యాదవ సభ్య సోదరులను ఎవరిని కూడా గుర్తించకపోవడం, దాని నిమిత్తం మేము భవిష్యత్తులో ఏం చేయాలి, దాని గురించి నిర్ణయం తీసుకోవడానికి భవిష్యత్ కార్యాచరణ గురించి ఒక చిన్న చర్చా కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు 2019 ఎలక్షన్లో మమ్మల్ని అందరినీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్ అని చెప్పి మమ్మల్ని నమ్మించారు. అదే విశ్వసనీయతతో మేము 2019 ఎలక్షన్లోకి వెళ్ళాము. ఇప్పటి వరకు కూడా అదే నమ్మకంతో విశ్వాసంతో ఆ పార్టీ కట్టుబడి ఉన్నాం. అయితే ఈరోజు మీరు ఎప్పుడు వెనకబడిన వర్గం వారే రాజ్యాధికారానికి సరిపోరు అని చెప్పి సంకేతాలు మాత్రం మాకు అందుతున్నాయి. అది చాలా బాధాకరమైన విషయం. మాకే కాదు, మేము పార్టీకి కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళు మేము అడ్జస్ట్ అయినా మా వెనక ఉన్నటువంటి కార్యకర్తలు అవనివ్వండి, యువత అవనివ్వండి, భావితరాలు అవనివ్వండి, మీరు పల్లకిలు మోసారు, మాతో కూడా పల్లకిలే మోయిస్తారా, మీరు చేసిన నిన్నాళ్ళు ఏంటి, మీకు గుర్తింపు ఏంటి అని అడుగుతుంటే మేము సమాధానం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే మాకన్నా తక్కువ పెర్సంటేజ్ ఉన్నటువంటి కులాలకు అన్నిటికీ కూడా ఎమ్మెల్సీలు చైర్మన్లు అన్నీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంత భారీ అంటే ప్రతి నియోజకవర్గంలో డిసైడింగ్ ఓటింగ్ కలిగినటువంటి యాదవ కమ్యూనిటీకి మాత్రం ఎందుకు చిన్న చూపు చేశారు అంటే, మేము విజయవంతులం కాదా, ఆర్థికంగా స్తోమత కలిగిన వాళ్ళం కాదా, మేము రాజ్యాధికారానికి సరిపోమా, ఈ విషయాలు మాకు పలు అనుమానాలు మాలో రావడం వల్ల మీరు పార్టీకి అల్టిమేటం జారీ చేస్తున్నారు అంటే జారీ చేస్తున్నాం. ఎందుకంటే మా మనోభావాలు పూర్తిగా దెబ్బతున్నాయి. ఎందుకంటే మాకన్నా ఇంచుమించుగా కులాలు ఎంచకూడదు, మాకన్నా చాలా తక్కువ, మాకన్నా తక్కువ ఓటింగ్ ఉన్నటువంటి కులాలకి ఈరోజు ఎమ్మెల్సీలు చైర్మన్లు రాష్ట్ర చైర్మన్లు డైరెక్టర్లు ఇవ్వడం జరిగింది. కానీ కనీసం మాకు డైరెక్టరు లేదు, చైర్మన్ లేదు, ఎమ్మెల్సీ లేదు, ఎమ్మెల్యే లేదు, ఏదీ లేకుండా ఉంచారు అంటే మమ్మల్ని వదిలేసినట్ట ఇది. అలాగే అన్ని పార్టీలకి కూడా మీరు అల్టిమేటం జారీ చేస్తారా అంటారు. అన్ని పార్టీలకి కూడా అల్టిమేటం జారీ చేస్తాం. ఎందుకంటే మేము బీసీలుగా పోరాడుతున్నాం, ఒక యాదవులుగా పోరాడుతున్నాం. మేము మమ్మల్ని మీరు మాకు బ్యాక్ బోన్ క్యాస్ట్ అని చెప్పి మమ్మల్ని నమ్మించారు కాబట్టి అదే నమ్మకంతో అదే విశ్వాసంతో మేము ఉన్నాము. అది మీరు ఆ మాట నిలబెట్టుకుని మమ్మల్ని మీరు వెనకబడిన వర్గం కాదు, వెనక మాకు వెన్నుముక లాంటి వర్గం అని చెప్పి మీరు నిరూపించుకోవాలంటే మాత్రం వచ్చే ఎలక్షన్లో తప్పకుండా మమ్మల్ని గుర్తింపు ఇవ్వాలి. గుర్తింపు ఇస్తే కనుక అదే విశ్వాసంతో మేము మీకు పనిచేస్తాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 6 లక్షలకు పైబడి ఉన్న యాదవులు ఎటువంటి రాజ్యాంగబద్ధమైన పదవి లేక, అలాగే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఒక ఎంపీ సీటు కానీ లేని స్థితిలో ఈ తూర్పుగోదావరి జిల్లా యాదవులు ఉన్నారని, వారికి గౌరవప్రదమైన ఒక స్థానాన్ని కలగజేస్తే యాదవులంతా ఏ పార్టీ కలగజేస్తే ఆ పార్టీ వెనకాల ఉంటారని తెలియజేసే ముఖ్య ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు చేయడం అనేది. ఈ సభ ద్వారా ఈ సభ ఎవరికి వ్యతిరేకంగా కానీ ఏ పార్టీకి ఏ నాయకులకు వ్యతిరేకంగా కాదు, మా యొక్క ఆత్మగౌరవం గురించి మీకు తెలియజేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సభ, మా యొక్క మనోభావాలను గౌరవించి మాకు తగిన స్థానం కల్పించాలని ఏర్పాటు చేసిన ఈ సభలో వక్తలందరూ చాలా చక్కగా మా మనోభావాల్ని వ్యక్తం చేశారు. ఈ సభ యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకొని ఏ పార్టీ అయినా ఆ పార్టీల్లో ముఖ్య నాయకులకు తగిన
స్థానం కల్పించమని ఈ సభాముఖంగా పెద్ద నాయకులందరినీ కోరుకోవడమే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే మాకు ఎప్పటి నుంచో ఈ తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడులో ఒక ఎమ్మెల్యే సీటు అంటే మిగతా కులాలన్నింటికన్నా విడివిడిగా అత్యధిక మంది యాదవులు ఉన్న ఈ పత్తిపాడులో యాదవులకు స్థానం కల్పించి గౌరవం కల్పిస్తారని ఈ సభాముఖంగా పెద్దలను కోరుకుంటున్నామండి. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి అర్జీదారులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను జిల్లా అధికారులకు విన్నవించుకున్నారు. సుమారు 2 వారాల అనంతరం నిర్వహించిన ఈ స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, జాయింట్ కలెక్టర్ శిలాఖ్య హాజరు కాకపోవడంతో డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమణి, సివిల్ సప్లై కార్పొరేషన్ డిఎం పుష్పమణి, మరో 2 అధికారుల సారథ్యంలో అర్జీదారుల నుండి విజ్ఞాపనలు స్వీకరించారు. సమస్యలను ఆయా శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణం పరిష్కరించి అర్జీదారులకు న్యాయం చేయాలని డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమణి, సివిల్ సప్లై కార్పొరేషన్ ఎండి పుష్పమణి అధికారులకు సూచించారు. కాకినాడ సాంబమూర్తి నగర్లో గల శ్రీ కౌండిన్య శెట్టిబల్స సంఘం దశమ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు కాకరపల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా తమ సంఘం ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేశామని అన్నారు. సమాజంలో గుర్తించబడాలంటే విద్య, రాజకీయ రంగాలలో చైతన్యవంతులు కావాలని అన్నారు. శెట్టిబలిజ భవనం కోసం మనందరం కృషి చేద్దామని, ఈ విషయంపై ఎమ్మెల్యేను కలిసి స్వంత భవనం కోసం కోరదామని తీర్మానం చేశారు. ముఖ్య అతిథులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల శెట్టిబలిజ గౌరవ అధ్యక్షులు రెడ్డి పల్లం రాజు, ప్రభుత్వ ఏజీపీ గెద్దడ వెంకటేశ్వరరావు, సిఐడిపిపి పిల్లి శ్రీనివాస్ గౌడ్, కార్మిక సంఘం నాయకులు పితాని నూకరాజు తదితరులు పాల్గొని తమ అమూల్యమైన సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు చింతాకుల శ్రీనివాస్, సంఘం సభ్యులు కుడుపూడి వీరభద్రరావు, కడియాల సూరిబాబు, పాలిక లోవరాజు, పెంకయ్య నాగేశ్వరరావు, రాయుడు దుర్గ, బొందల నూకరాజు, నాగుల రాజు తదితరులు పాల్గొన్నారు. కౌండిన్య శెట్టిబల్జ సంఘం స్థాపించి 10 సంవత్సరాలు అయిన సందర్భంగా, ఈరోజు దశమ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడున్న శేఖర్ గారు, చింతాకుల శ్రీనివాస్ గారు తదితరుల నాయకత్వంలో ఈరోజు ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి మా అందరినీ అతిథులుగా పిలిచి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం క్రమశిక్షణతో నిర్వహించడం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మరి ఇక్కడ సాంబమూర్తి నగర్ ఏరియాలో ఉన్నటువంటి 5-6 వార్డుల్లో కూడా శెట్టిబల్జ సంఘీయులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా వీళ్ళని గుర్తించకపోవడం చాలా శోచనీయం. మరి ఈరోజు ఈ సమావేశంలో ఈ సాంబమూర్తి నగర్ పరిసర ప్రాంతాలలో శెట్టిబల్జ సంఘీయులకి ఒక సామాజిక భవనానికి యుద్ధ ప్రాతిపదిక మీద స్థలం కేటాయించాలని, దాన్ని వెంటనే సామాజిక భవనం నిర్మించి ఇక్కడ హెచ్చు సంఖ్యలో ఉన్నటువంటి శెట్టిబల్జ సంఘీయులందరికీ దాన్ని అందుబాటులో తీసుకొచ్చి తద్వారా ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతిలో ఉన్నటువంటి శెట్టిబల్జ సంఘీయులందరికీ కూడా ఆ సామాజిక భవనం ఉపయోగంలోకి తేవాలని చెప్పేసి ఇక్కడ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. మరి దీన్ని అన్ని రాజకీయ పార్టీలకు కూడా మేము ఈ సమావేశం ద్వారా అప్పీల్ చేయడం జరుగుతుంది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకుని కాకినాడలో ఘనంగా రామరాజ్య శోభాయాత్ర. 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం భవ్య రామాలయ నిర్మాణం పూర్తి చేసుకోవడం దేశ ప్రజల అదృష్టమన్న పలువురు ప్రజానికం. విధులకు హాజరు కాని అంగన్వాడీ కార్యకర్తలు మరియు సహాయకులపై చట్టపరమైన చర్యలు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించిన కాకినాడ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కొండ ప్రవీణ. ఈ కొత్తపల్లి మండలం బుప్పాడ అమీనాబాద్ మూలపేట గ్రామంలో దివీస్ అరవిందో ఫార్మా ఫ్యాక్టరీలు వేస్తున్న పైప్ లైన్ కారణంగా మత్స్యకారులకు తీవ్ర నష్టం. సుమారు 8,000 మత్స్యకార కుటుంబాలకు వేట లేకుండా పోయి ఉపాధి కోల్పోతామని ఆవేదన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.